ఓషన్ సాగర్ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది బుద్ధుడు, దాని చుట్టూ సరదాగా చేసే బోటింగ్, దాంతోపాటు సెయిలింగ్. కానీ ఇక్కడ మరో ఒలింపిక్ స్పోర్ట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు ఆ స్పోర్ట్ ఏంటి, అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఉషన్ సాగర్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒలింపిక్ స్పోర్ట్ అయిన రోయింగ్ కి ఇక్కడ చాలా రోజుల నుంచి ట్రైనింగ్ నడుస్తుంది. అండ్ దీంతో పాటు ఇండియన్ క్యాంప్ కూడా లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది, ఇంకొక 4 రోజులు ఇక్కడ జరగనుంది. అసలు ఈ క్యాంప్ ఎలా ఉంది, మనతో పాటు ద్రోణాచార్య అవార్డీ అండ్ నేషనల్ కోచ్ ఇస్మాయిల్ సార్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, రోయింగ్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పటికి కూడా, బట్ ఇండియన్ క్యాంప్ అనేది మన హైదరాబాద్ లో జరుగుతుంది, ఎలా ఉంది ఏంటి అసలు ఈ రోయింగ్ గురించి కొంచెం చెప్తారు? రోయింగ్ ఒక రకం చేస్తే అన్పాపులర్ స్పోర్ట్సే కంపేరిటివ్గా మనం క్రికెట్ గారు కంపేర్ చేస్తే. కాకపోతే ఈ స్పోర్ట్స్ మన ఇండియాలో చాలా ఓల్డ్, మేము కూడా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాం వచ్చే ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ. లాస్ట్ ఏషియన్ గేమ్స్లో ఇవన్న 6 మెడల్స్, 3 సిల్వర్, 3 బ్రోంజ్ తిన్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం అన్పాపులర్ స్పోర్ట్ వలన మనకు అంతమందికి తెలియదు, కానీ ఉషన్ చాలా ఫేమస్ వాటర్ స్పోర్ట్స్కి. కంటిన్యూ ఇక్కడ రోయింగ్, కనోయింగ్, కయాకింగ్, సెయిలింగ్ క్లబ్ జరుగుతుంది. ఇక్కడ మనకు 12 మంత్స్ కంటిన్యూ ప్రాక్టీస్ జరుగుతుంటుంది ఇక్కడ మన రోయింగ్ అనేది. ఇక్కడ 2 క్యాంప్స్ మనం జరుగుతున్నాయి. ఒకటి ఒలింపిక్ క్వాలిఫికేషన్ క్యాంప్, ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ జరుగుతుంది. లాస్ట్ 24కి స్టార్ట్ అయింది, జనవరి 26 వరకు జరుగుతుంది. దాని తర్వాత ఈ క్యాంప్ మనం 28 నేషనల్స్ ఉంది పూనాలో, దాని తర్వాత కంటిన్యూ నేషనల్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వేరే క్యాంప్స్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రిపరేషన్ జరుగుతున్నాయి నేషనల్ ఛాంపియన్షిప్కి, మన తెలంగాణ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో, దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. మొదటిగా మనకు ఒలింపిక్ క్యాంప్స్ గురించి మాట్లాడితే 11 మెంబర్స్ ఉన్నారు ఇండియాలో టాప్ ఉన్న, దాంట్లో మన ఏషియన్ గేమ్స్లో విన్ అయిన పిల్లలు ఉన్నారు. అర్జున్ అండ్ అరవింద్ సిల్వర్ మెడల్ తీసుకున్న పిల్లలు ఉన్నారు, బ్రోంజ్ మెడల్ ఉన్న సత్నాం సింగ్ ఉన్నారు, లాస్ట్ రియో ఒలింపిక్ పార్టిసిపేట్ చేసిన 18 గోల్డ్ మెడల్ దత్తు ఉన్నారు. ఒక పేరు పెద్ద పిల్లలు చెప్తే మిగతా పిల్లలు కూడా దాంట్లో కంటిన్యూ ఉన్నారు. స్పోర్ట్స్ ఒక రకం చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్, చాలామందికి రీచ్ అవ్వట్లేదు. అంటే మనకు వేరే డిస్టిక్లో మనకు అంత వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, మనం మెయింటైన్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. సో ఒకే క్లబ్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, ఈ ఇక్కడ చాలా ఓల్డ్ నుంచి ఇక్కడే ఒక క్లబ్ ఉంది. వేరే చోట మనం డెవలప్ చేస్తుంటే తప్పకుండా అవుతుంది, దానికి మనకు గవర్నమెంట్ నుంచి కానీ వేరే ఆర్గనైజ్ కానీ పెద్ద సహకారం కావాలి ఫైనాన్షియల్గా, దానివల్ల దీన్ని మనం చేయగలుగుతాం. ఇంకోటి పిల్లలు మన స్పోర్ట్స్ స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళకు ఒక లైఫ్ దొరుకుతుంది, వాళ్ళు 20 ఏజ్ దాకా బాగా చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. ఒక రకంగా నాకు సంతోషం, కొంతమంది పిల్లలు పోలీసులో, నేవీలో, ఆర్మీలో, ఏసీబీలో చాలా జాయిన్ అయిపోయారు చాలామంది. వాళ్ళు ఒక లైఫ్ ఇస్తున్నామని ఒక నాకు సంతోషం కూడా ఉంది. మళ్ళీ కొత్త జనరేషన్ మనం తయారు చేయాల్సి వస్తుంది. ముందు ఎక్విప్మెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, 1,00,000 కోట్ల రూపాయలు ఉంది మొత్తం ఎక్విప్మెంట్ చేయాలంటే. డైలీ రన్నింగ్కి మనకు సపోర్ట్ కావాలి, లైక్ మనకు మోటార్ బోట్స్, పెట్రోల్, కోచెస్ ఏముంటుంది, వాళ్ళకి శాలరీస్, ఈ రన్నింగ్ మెయింటెనెన్స్, చాలా బోట్స్ మొత్తం ఇంపోర్ట్ కాబట్టి దానికి మనకి ఏదైనా రిపేర్స్ కానీ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి, స్పేస్ అవి కూడా మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవన్నీ దేనికంటే మనకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. బోట్స్ అనేది ఎక్కడ నుంచి, ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తారు సార్? మన దగ్గర ఉన్న బోట్స్ ఎక్కువగా మన లోకల్ బోట్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో మనం దొరికినాయి. కాకపోతే రేసింగ్ బోట్స్ వచ్చేసి ఎక్కువగా మనకు చైనీస్ నుంచి ఉన్నాయి, ఇటలీ ఉంది, దాంట్లో బోట్స్ వస్తున్నాయి. సార్, రోయింగ్ నుంచి 2015 నుంచి స్టార్ట్ చేశాను. బేసిక్గా తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో మేమందరం చిన్నప్పటి నుంచి అన్నీ చదువుకున్నాం. దాని తర్వాత ఎవరికి గేమ్ తెలియదు, విలేజ్ నుంచి వచ్చాము, సో అంతగానో మీ గేమ్ ఎవరు తెలియదు. సో అక్కడ నుంచి మాకు హైట్ని బట్టి ఇంకా పర్సనాలిటీని చూసి మాకు ఇది చెప్పాడు, ఈ రోయింగ్ నీకు సూట్ అవుతుంది అట్లా అట్లా అంటే. అప్పుడు తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ బస్ వచ్చేది, ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడంటే మా వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఆర్టీసీ బస్సులో రావడం, ఇంకా ఫుడ్ క్యారీ చేయడం. అప్పుడంటే సార్ మాకేమో అంత మురికిగానే ఉంది, కానీ అంత ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఒలింపియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, అప్పుడు మాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. ఇంకా వాళ్ళకేం ప్రాబ్లం లేనప్పుడు మాకేం ప్రాబ్లం ఉంది అట్లా అని మేము కూడా దిగాం అంతే వాటర్లో. ఇంకా మా ఇస్మాయిల్ బేగ్ సార్ చాలా మోటివేట్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి బ్యాగ్ అంటే వెనక్కుండి పుష్ చేయడం, అలా మేము ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాం.
సో చూడొచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది ప్లేయర్లలో ఎక్కువ మంది వచ్చింది హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నుంచి. అయితే వాళ్ళకి ట్రావెల్ ఫెసిలిటీస్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మాత్రం అలాంటి ఫెసిలిటీస్ లేవు. దాంతోపాటు డైట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇలాంటి మినిమం నీడ్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే కంపల్సరీ నేషనల్స్ కావచ్చు ఇంటర్నేషనల్స్ కావచ్చు మెడల్స్ తీసుకొస్తామంటున్నారు. కెమెరామెన్ వినోద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.